హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెయిర్ గ్రోత్కి సంబంధించింది అన్నమాట అది చాలా అంటే చాలా సింపుల్ వే చాలా అంటే ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవడం కాబట్టి చాలా సింపుల్ వే అండ్ చాలా సింపుల్ అప్లై చేసుకొని తలస్నానం చేయడమే అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇట్లాంటి ఒక గిన్నె తీసుకొని మీరు అందులో ఒక వన్ కప్ సారీ వన్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఆ గ్లాస్ కూడా టూ మచ్ అంటే పెద్దగుండకూడదు అన్నమాట నార్మల్ సైజులో ఉండాలి లేదంటే మీరు టీ కప్ లేదా టీ గ్లాసెస్ ఉంటాయి కదా దాంతో ఒక త్రీ గ్లాసెస్ లేదంటే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఒక ట్వంటీ క్లోజ్ మన ఒక ఇరవై వరకు లవంగాలని లెక్కబెట్టి వేసుకోండి లేదంటే ఒక స్పూన్తో తీసేసుకున్నా పర్లేదు స్పూన్ పెద్దదైతే మాత్రం ఒక స్పూన్ జాలు లేదంటే ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు కొంచెమే పట్టే స్పూన్స్ ఉంటాయి కదా చిన్నవి అలాంటివి అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేను హ్యాండ్స్లో ఎన్ని చూపించానో అన్నీ వేసుకున్నాను అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఉంటాయి అవి వేసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువనే ఉన్నట్టున్నాయి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అంటే పెద్ద మంట పెట్టి అవి ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేయండి తర్వాత చిన్న మంట మీద లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అవి బాయిల్ అవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది లవంగల్లో ఉండేదంతా వాటర్ అబ్జర్వ్ చేసుకొని కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట కలర్ మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకొకటి ఏంటి అంటే మనం తీసుకున్న గ్లాస్ వాటర్లో ఆఫ్ గ్లాస్ అయిపోతుంది అన్నమాట అది మనకి అది తెలుస్తుంది అంటే సగం అయిపోయాయి అని తెలుస్తాయి కదా తెలిసిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత కొంచెం కూడా వేడిగా లేకుండా మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇక నేను చూపిస్తున్నాను కదా మీరు అట్లా ఫిల్టర్ చేసుకొని దాన్ని డైరెక్ట్ హెయిర్ మీద స్ప్రే అయినా లేదంటే మన కాటన్ బాల్స్తో అయినా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ లేదంటే టూ అవర్స్ అంతే ఉంచేసుకొని మైల్డ్ షాంపూస్ అంటారు కదా నేనైతే క్లీనింగ్ ప్లేస్ అని చెప్పాను కదా నేను దాన్ని యూజ్ చేస్తాను అనమాట మీరు దాంతో వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ కంపల్సరీ చెక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా సెకండ్ ఛానల్లో కూడా చాలా వరకు వీడియోస్ ఉన్నాయన్నమాట అంటే ఇట్లాంటివి కావు మన శారీస్కి బ్లౌజెస్కి సంబంధించినవి ఉంటాయి సో అది కూడా చెక్ చేయండి అవి నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి కంపల్సరీ చెక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్